మేఘాలయలో ఫుడ్ కోసం అతి కష్టం మీద హైవేలు వెళ్తుంటే చిన్న హాట్ లోడ్ కనపడింది. 3 ఆప్షన్స్ ఉన్నాయి, చేప, కోడి, పోర్క్. సో మనం చికెన్ కే వెళ్ళిపోదాం. అంటే మొత్తం కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. నార్త్ ఈస్ట్ లో నేను చికెన్ తినకూడదు అనుకున్నాను. పెచ్చాకలు ఏం తినలా, తప్పట్ల నాకు. ఆకులు కూడా ఇస్తారు ఇట్లాగా. ఈ రైస్ చూడండి ఎంత లాగున్నాయో. మళ్ళీ చట్నీ, సాల్ట్, వాటర్ ఇట్లా ఉంటదండి. ఇంకా ఎలా ఉందంటే ఏదో బతకడానికి తింటున్నాం అన్నట్టే ఉంటది. ఇక్కడ బతకాలంటే తినాలి కదా. సరిగ్గా దీంట్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు. నేను దీన్ని తక్కువ చేద్దాం అని చెప్పట్లా ఇక్కడ ఉన్నది చెప్తున్నాను. మన టేస్ట్ అయితే ఎక్కడ దాంట్లో, మన టేస్ట్ ఎక్కడ రాదు. ఇక్కడ ఇలాగే ఉంటది, అడ్జస్ట్ అయిపోవడం. నేనైతే ఈ చికెన్ ఏం తింటలేదండి, ఎందుకంటే ఇది నాకు కొంచెం స్మెల్ తేడా కొడుతుంది. చికెనే లేండి, కాకపోతే ఏంటంటే ప్రిజర్వ్ చేసినట్టుగా అనిపించింది నాకు. వెజిటేరియన్ కర్రీ ఏదైతే ఇచ్చారో చట్నీ దీంతో లాగిచ్చేస్తా. ఇష్టం హోటల్లో ఎక్కడ పడితే అక్కడ పిల్లలు తిరుగుతూ ఉండేయండి. చూసారు కదా అది పరిస్థితి. నేనైతే తినలా, చికెన్ ముక్క లాక్కొని వెళ్ళిపోయింది పిల్లి. సో ఇంక నేనైతే ఉంటాను, బాయ్ బాయ్.